శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రచారం జోరందుకుంది. టీడీపీ వైసీపీతో పాటు బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. 16వ వార్డు నుండి పోటీ చేస్తున్న డిక్కల ఆనందరావు 20వ వార్డు నుండి రాధికా పాలవలసలు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. పక్కపక్క వార్డులు కలిసి ఉండడంతో ఒక్కో చోట పార్టీ గుర్తన సైకిల్ కు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. వేర్వేరు వార్డులలో ఉన్న ఓటర్లను కలిసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రచారం జోరందుకుంది. టీడీపీ వైసీపీతో పాటు బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. 16వ వార్డు నుండి పోటీ చేస్తున్న డిక్కల ఆనందరావు 20వ వార్డు నుండి రాధికా పాలవలసలు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. పక్కపక్క వార్డులు కలిసి ఉండడంతో ఒక్కో చోట పార్టీ గుర్తన సైకిల్ కు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. వేర్వేరు వార్డులలో ఉన్న ఓటర్లను కలిసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ బరిలో అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్. 20 వార్డు నుంచి నా భార్య అయినటువంటి పాలవలస రాధిక పోటీ టీడీపీ తరఫున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఒక్కసారి మమ్మల్ని గెలిపించి చూపించండి. వార్డులో ఉన్న సమస్యల్ని మీరు చెప్పిన వెంటనే పరిష్కరిస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన శివాజీ నగర్ లేబర్ కాలనీలో ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. నేను గెలిస్తే వాటిపై మొదటగా దృష్టి సారించి నేను పరిష్కరిస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వాటర్ మాజిస్ట్రేట్లందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటున్నాను. ఓట్ ఫర్ సైకిల్, డెవలప్ అవర్ మున్సిపాలిటీ అండ్ వార్డ్. ముఖ్యంగా చెప్పబోయేది ఏంటి అని అంటే, ఏప్రిల్ 1 నుండి ఒక జీవో అమలు అవుతుంది. ఆ జీవో ఏమిటి అంటే, ఇంతవరకు మనము కట్టినటువంటి హౌస్ ట్యాక్సులు పొడవు వెడల్పుల మీద ఆధారపడి నిర్ణయించి కట్టేవాళ్ళము. కానీ ఏప్రిల్ 1 నుండి కొత్త జీవో జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఆ బిల్డింగ్ తాలూకా మార్కెట్ వాల్యూ తీసి ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం పర్సంటేజ్ని వసూలు చేస్తుంది అని మీకు తప్పనిసరిగా చెప్తున్నాం. అయితే దాన్ని మనం తిప్పి కొట్టాలా అంటే, మనము పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి చైర్మన్గా అప్పచెప్పితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ దాన్ని వ్యతిరేకించగలదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వస్తే ఆ బాడీ వ్యతిరేకించగలదా, ఆ దమ్ముందా అని మినిస్టర్ గారికి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజలారా, మీరు గమనించండి, ఏప్రిల్ 1 నుండి అమలైనటువంటి జీవోకి మనం అడ్డుకట్ట వేయాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించి వత్స బాబర్ గారిని చైర్మన్గా మళ్ళీ కూర్చోబెట్టాలని మనసా వాచ కోరుకుంటున్నాం. దీన్ని వ్యతిరేకించే హక్కు స్థానిక సంస్థలకు, స్వయం ప్రతిపత్తి గల స్థానిక సంస్థలకి ఆ హక్కు ఉందని కూడా తెలియజేస్తున్నాను.